ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయవల్ల మనందరం కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, ఈరోజు బాబా గారు నీ దగ్గర ఒక మంచి శుభవార్తను వెతుక్కుంటూ తీసుకొచ్చారమ్మా. ఆ శుభవార్త విని నువ్వు ఆనందంతో గంతులేస్తావు. ఆ శుభవార్త ఏంటి అంటే, ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త, బిడ్డగా మన దగ్గర వచ్చేందుకు ఇష్టపడుతున్నారు బాబాగారు. అది ఎలా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా. తల్లి, నేను లేకుండా ఎలా అయితే నువ్వు ఉండలేవో అలాగే నీ సాయి తండ్రి కూడా. నువ్వు లేకుండా నేను ఒంటరిని బిడ్డ. నిన్ను నేను చేతులతో మోస్తాను. నీ కర్మలు అన్నింటినీ తొలగించి నేను రాత్రి పగలుగా నిన్ను ఒక విధిలా కాపాడుకుంటూ ఉంటాను తల్లి. ఎవరి దగ్గరైతే నీ కష్టం సమస్యలు చెప్పుకుంటావో వారి నుంచే నీకు పరిష్కారం చూపిస్తాను. ఎవరి దగ్గర నువ్వు వెతుక్కుంటూ వెళ్తావో వారిలాగే నీకు ఎదురొచ్చి ఆరుదల చెప్తానమ్మా. నీకు ప్రియమైన వాళ్ళు మాత్రమే నీ ఆశ నెరవేరుస్తారు. నీకు తిరిగి వచ్చే విషయం కష్టం అనేది నీకు మాత్రమే వచ్చేది కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితి తల్లి. నీకు మాత్రమే రాలేదు బిడ్డ, కానీ ఈ విషయం తెలిసిన భగవంతుని అనుగ్రహం కూడా నెమ్మదిగా ఉంటాడు. కృంగిపోయి మనోధైర్యం లేని వాళ్ళు ఓడిపోతారు తల్లి, కానీ నా మాటలు విన్నా నా బిడ్డ అలా ఉండకూడదు అని ఈ మాట నీకు చెప్పడానికే, ఈ విషయం నీకు తెలియపరచడానికే వచ్చాను. నా చూపు ఎప్పుడు నీ మీదనే ఉంది తల్లి. నా దగ్గర శరణాగతి పొందు అమ్మా. శరణాగతి పొందిన నీకు ఆపదలో అన్ని సమయాలలో, నీకు కష్టం కలిగిన సమయంలో, నీకు బాధ కలిగిన సమయంలో ఏదో ఒక రూపంలో నీకు అండగా ఉంటానమ్మా. నీ బాధ కన్నీరు నా మనసుని కరిగించేస్తుంది బిడ్డ. అతి త్వరలో ఒక పసిబిడ్డ రూపంలో నీ దగ్గరకు చేరుతాను. నేను నీ దగ్గర చేరిన తర్వాత నీ దుఃఖపు రోజులన్నీ మాయమైపోతాయి బిడ్డ. ఇక నుంచి నెమ్మది అనేది నీకు ఆఖరి వరకు తయారుగా ఉంటుంది. ఏది కూడా సులభంగా తీసుకునే స్థితికి తప్పక వస్తావమ్మా. ఏదైనా కూడా నువ్వు ఈజీగా చేయగలిగే పరిస్థితి నీకు తీసుకొస్తాను. నీకు ప్రశాంతత శాంతి తప్పక కలుగుతాయి. దీనికి కూడా నువ్వు రెడీగా ఉండు. ఏ దిగులు పడని అవసరం లేదు బిడ్డ. ఎలాంటి టెన్షన్ పడని అవసరం లేదు. అది నీకు దక్కేలా దక్కించేలా నేను చేరుస్తాను కదా. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, పరిస్థితులు కూడా మారుతాయి. నా పరిపూర్ణ అనుగ్రహం మొత్తం నువ్వు కోరిన ఆశలు తప్పకుండా తీరుతాయి. ఇవన్నీ నీకు అబద్ధం కాదమ్మా. నువ్వు అనుకున్నది నెరవేరుస్తాను. ఓపికగా ఉండు. అవసరం పడద్దు తల్లి. పసిబిడ్డ లెక్క నీకు కూతురుగా, కొడుకుగా, లేదంటే స్నేహితుడుగా నీ దగ్గరికి వస్తాను. దానికి కావలసినటువన్నీ నీకు అందిస్తాను. నేను నీకోసమే వస్తాను తల్లి. నీ కష్టం కొద్ది కాలం మాత్రమే. ప్రేమతో ఓపికతో ఉండు తల్లి. నువ్వు ఆనందంగా జీవించాలనే నీతో కూడా నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను. నువ్వు ఆశపడుతున్నదంతా కూడా నేను తీరుస్తానమ్మా. నా ఆశ అంతా ఒక్కటే, నువ్వు ఆనందంగా ఉండాలి, సంతోషంగా, పిల్లా పాపలతో నువ్వు ఎప్పుడూ కూడా కలకాలం సుఖంగా ఉండాలనేదే నా కోరిక. ఆనందంగా ఎదురుచూడు. సంతోషంగా వచ్చే ఆనందాన్ని స్వీకరించు తల్లి. ఇదే నీ బాబా నీ దగ్గర ఎదురు చూసేది. త్వరలో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాను. నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.